Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీలోకి ముద్రగడ ఎంట్రీ ఇక లాంఛనమే. కాపు రిజర్వేషన్ల సాధన సమితి నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లోకి పునఃప్రవేశం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన రీఎంట్రీ ఇవ్వబోతున్నారని, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ పునరాగమనాన్ని ప్రకటించే అవకాశం ఉందంటూ ఇదివరకే వార్తలొచ్చాయి. దీనిని బలపరిచేలా ముద్రగడ పద్మనాభం మరో అడుగు ముందుకు వేసినట్లే. తాజాగా ఆయన పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్తో భేటీ అయ్యారు. సాగర నగరం విశాఖపట్నంలో వారిద్దరూ సమావేశమయ్యారు. వైఎస్ఆర్సీపీలో లాంఛనంగా చేరొచ్చనే ప్రచారానికి మరింత ఊపిచ్చినట్లయింది ఈ భేటీ. చంద్రబాబు ప్రభుత్వంలో కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించినప్పుడు ముద్రగడకు చేదు అనుభవాలు ఎదురైన విషయం తెలిసిందే. పోలీసులు ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ముద్రగడ ఉద్యమించారు. చలో అమరావతి పాదయాత్రకు పూనుకున్నారు. అప్పట్లో ఆయనకు అడుగడుగున అవాంతరాలు ఎదురయ్యాయి. పాదయాత్రకు బయలుదేరిన ముద్రగడను పోలీసులు అడ్డుకుని వారం రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. తుని వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పటికీ అది కూడా విఫలమైంది. ఆ తరువాత కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశిస్తూ పలుమార్లు బహిరంగ లేఖలను రాశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత కావడం వల్ల ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి అటు వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం ఆసక్తిగా ఉంది. త్వరలోనే ఆయన అధికార పార్టీ కండువాను కప్పుకునే అవకాశాలు లేకపోలేదంటూ గతంలోనూ వార్తలొచ్చాయి. కానీ అవి వాస్తవ రూపాన్ని దాల్చలేదు. ఇప్పుడున్న పరిస్థితులు వైఎస్ఆర్సీపీలో చేరడానికి అనుకూలంగా ఉన్నట్లు ముద్రగడ వర్గీయులు భావిస్తున్నారు. తునిలో రైలు దగ్ధం కేసులన్నింటినీ జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పెట్టిన కేసులన్నింటినీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే వెనక్కి తీసుకుంది. ఇటీవలే రైలు దగ్ధం కేసును కూడా కోర్టు కొట్టేసింది. దీనితో తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని, రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి ఇదే మంచి సమయమనే అభిప్రాయంలో ముద్రగడ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ను ముద్రగడ కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా పార్టీలో చేరిక అంశం ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. దీనిపై ముద్రగడ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే తన నిర్ణయాన్ని తెలియజేస్తానని హామీ ఇచ్చారనే ప్రచారం జిల్లా రాజకీయాలలో సాగుతోంది. వైసీపీలో చేరడంపై కాపు రిజర్వేషన్లకు సంబంధించిన కొన్ని కండిషన్లు పెట్టే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.